నాకు దగ్గరలు బాబు చిన్నప్పుడు వాడికి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి. వాడు చిన్నప్పటి నుంచే నేను యాక్టర్ కావాలి అని డ్యాన్స్ చేయడము నవ్వించడము బాగా చేసేవాడు. వాడిని స్కూల్లో కూడా అందరూ ప్రేమగా చూసేవాళ్ళు. వాడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ వాడు నవ్విస్తుంటే ఆనందపడేవాడు. మా ఇంటికి వచ్చేవాళ్ళు మా ముగ్గురు బాబులే. వాడు చిన్నవాడు చాలా అంటే చాలా ఫన్నీగా ఉండేవాడు. నేను ఇద్దరం చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు నిర్మలోదయ స్కూల్లో చదివేవాడు. టెన్త్ పాస్ అయినాక మేము కరీంనగర్ వెళ్ళిపోయాము జాపర్ బస్సు. అక్కడికి పోయిన తర్వాత ఇంటర్ చేశాడు. ఇంటర్ చేసిన తర్వాత వాడు ఇక అక్కడ ఉండను మమ్మీ, నేను అన్నయ్య హైదరాబాద్లో ఉన్నాడు, అన్నయ్య దగ్గర పోయి నేను చదువుతాన్నాడు. అసలు ఆ పర్పస్ ఎందుకు హైదరాబాద్ పోయాడంటే వాడు సినిమా చేయాలి, నేను సీరియల్స్ చేయాలి అనే ఉద్దేశంతో పోయాడు. నాకైతే చదివే కదా అని మా రెండో బాబు దగ్గర ఉంచా. ఉంచినాక వాడు కాలేజీకి ఒక పూట, స్టూడియోలో ఒక పూట, కాలేజీ ఒక పూట, ఫంక్షన్కి ఒక పూట, ఫ్రెండ్స్ 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 తోటి అట్లా ఉండి 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 ఏబిఎన్లో చేరాడు. అక్కడ మంచి జర్నలిస్ట్గా అందరితో మాట్లాడడం, నాగ్ సార్ తోటి, అందరు యాక్టర్స్ తోటి, నానితోటి, మిగతా డైరెక్టర్స్ తోటి, వాళ్ళందరితోటి వెళ్ళి మాట్లాడి నాకు ఫోన్ చేసేవాడు. అమ్మా ఇవాళ నేను టీవీలో వస్తున్నాను, అమ్మా టీవీలో వస్తున్నా అనేవాడు. నేను వాడి కోసం టీవీ పెట్టుకుని చూస్తే కరెక్ట్ అది భలే పోయేవాడు. అమ్మ నా కొడుకు నాగ్ సార్తో మాట్లాడు, నా కొడుకు డైరెక్టరు మారుతికర్తో మాట్లాడు భలే మాట్లాడిన చాలా సంతోషం వేసేది. ఆ తర్వాత మా మ్యూజిక్ పోయాడు. మా మ్యూజిక్లో వాడు చిన్నగా అసలు నాకు వండర్ ఏంటంటే చక్కటి బుగ్గలు వేసుకొని చక్కటి మొహం వేసుకొని కూర్చొని బుజ్జిబుజ్జిగా అసలు ఆ యాంకరింగ్ చేస్తుంటే నా కొడుకేనా అనిపించేది నాకు. అట్లా అక్కడ కూడా ఏవో ఎన్ని ఫోన్లో, ఎందుకంటే నేను కూడా మా మ్యూజిక్ వినేదాన్ని. అప్పుడు కూడా చాలా బాగా చేశాడు. ఆ తర్వాత ఒక దేవుడు రక్షించినట్టే వాడు ఒక ఛానల్కి వెళ్ళిపోయి ఆ కళ్యాణ వైభవం ఇంటర్వ్యూస్కి పోయిండంట. అక్కడ సెలెక్ట్ అయ్యాడు. అదైనా నాకు తెలియదు. సెలెక్ట్ అయిన తర్వాత అమ్మా నీకు ఒక గుడ్ న్యూస్ అన్నాడు. ఏంటంటే నేను సీరియల్లో హీరోగా పోయినా అన్నాడు. అమ్మ నా కొడుకు ఇంత ఇంత పైకి వచ్చినారా అంటే మమ్మీ చూడు అన్నాడు. స్టార్టింగ్లో బాబు కొంచెం భయపడేవాడేమో మామూలుగా ఉన్నాడు. అయితే వాళ్ళ డైరెక్టర్ కృష్ణ గారట పాపం ఆ సార్ ఏం చేశారు, అరే నువ్వు చాలా బాగున్నావురా, మంచి యాక్టింగ్, నువ్వు మంచి యాక్టర్ అన్నాడు. నా కొడుకు ఆయన పుషింగ్ తోటి వాడు ఎంత చక్కటి యాక్టర్ అయిపోయిందంటే అసలు నేనే నా కొడుకు ఉంచలే. జూనియర్ శోభన్ బాబు అన్న పేరు వచ్చింది వానికి. ప్రతి దాంట్లో వాడు ప్రైజ్ కొట్టిండు. అక్కడ కూడా ఉత్తమ నటుడుగా ప్రైజ్ కొట్టిండు. చక్కగా వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆ సీరియల్లో వాళ్ళ మమ్మీ ఉన్న యాక్టింగ్ చేసామా, నాకు ఇచ్చేయమన్నాయి కొడుకునంటే అబ్బా నాకు ఎంత హ్యాపీయో. ఆడు చేసే సెకలు అవన్నీ చూస్తే మంచి యాక్టర్ అనిపించింది. కాకపోతే మేము సామాన్యులం కదా, వాడు ఆ స్టేజ్లో చూసేసరికి నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు బిగ్ బాస్లో కూడా వాడు పోయే వరకు కూడా తెలియదు నా కొడుకు. పోయినాక చక్కగా ఆడుతున్నాడు. ఫ్రెండ్స్ అంటే ప్రాణం. ఫ్రెండ్స్కి ఎంత ఏమైనా సరే నా ఫ్రెండ్స్ ముఖ్యం అంటాడు. ఫ్రెండ్స్ ఎవరైనా కష్టాల్లో ఉంటే వాడికి లేకపోయినా పెడతాడు. ఎవరికన్నా వాళ్ళ దాంట్లో ఆకలి అనుకున్న వాళ్ళకు ఆశ్రమిస్తాడు. వాళ్ళు డబ్బులొద్దే మొద్దు మా మీ కూర్చొని నా దగ్గర తింటాడు. వాడు సంపాదన కానీ ఏది కానీ కూడా చెప్పడు. ఎందుకంటే వాడు స్వహాగా పైకి వచ్చినాడు. నేనేం చెప్పలే నా కొడుక్కి. నాకు మాత్రం ఇప్పుడు మాత్రం బిగ్ బాస్లో పోయాక నా కొడుకుని ఆకాశంలో చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా అంటే మీ ఆదరణే, మీ దీవెన్లే. మీ నిజంగా మీరంతా లేకపోతే నేను లేను, నేను ఇట్లా మాట్లాడలేదని మీ అందరికీ వాడి వల్ల నేను పరిచయమే. భగవంతుడు నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామని ఎంత సంతోషపడుతున్నానమ్మ. దయచేసి నా కొడుకుని ఈ మెట్టు వరకు పై వరకు తీసుకొచ్చారు. ఇంకొక మెట్టు ఉంది. దయచేసి మీరు అందరూ నా కొడుకుని దీవించాలి, దీవించాలి, దీవించి అమూల్యమైన పవిత్రమైన ఓటుని ఆస్టార్లో మిసుడు కాళ్ళలో వేసి వాడిని విన్ను చేయండి. అది నాది కాదు, నాది కాదు, మీదే మీదే, మీ విజయమే. నేను ఎంతటిదాన్ని, మీరే గొప్ప. నేను ఇప్పుడు మాకు మీరు దేవుళ్ళలా కనిపిస్తున్నారు. నా కొడుకును దీవించండి. ఒక సామాన్యుడి విజయం ఇది, మామూలు చిన్న దగ్గర నుంచి పైకి వచ్చిన విజయం. ఇంతవరకు వచ్చినట్టు అందరికీ మీకు వందనాలు. దేవేళ్ళు మీరు దీవించండి, నా కొడుకు ఓటేయండి. కష్టపడకుండా పైకి వచ్చిండు, మీదే, మీ కష్టం ఇదంతా, మీ ఆదరణే. నాకు మీరు చెప్తుంటే నాకు అసలు ఎంత హ్యాపీగా ఉంది. అమ్మా మీ బాబా, సన్ని మీ బాబా అని నన్ను ఫోటోలు తీసుకుంటున్నారు. నేనా, నేనేంటి అసలు వీళ్ళు నా ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకోవడం ఏంటి. డైరెక్టర్లు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ అడుగుతుంటే అసలు నేను నా కొడుకు నన్ను ఈ స్థితి తీసుకొచ్చినందుకు నిజంగా నేను ధన్యురాలిని.
దయచేసి ఈ రెండు మూడు రోజులు మాత్రమే ఉంది, ఓటేయండి అమ్మా. బాబు చిన్న పిల్లలు కూడా నాతో ఫోటో దిగుతున్నారు, అమ్మా అన్నయ్య అంటే నాకు ఇష్టం, అన్నయ్య అంటే నాకు ఇష్టం అన్నప్పుడు నిజంగా నేనైతే ఒక ఫోటో దిగుతున్నా. ఎందుకంటే ఆ ఫోటో అంతా మీ దీవెనలతోనే ఆ పొగడతలతోనే ఎండిపోయినా. నా కొడుకు నేను నిజంగా మీకు ఆట నచ్చింది కాబట్టి ఈ లెక్కలు తీసుకొచ్చారు. నా కొడుకు ఓటేసి మీ కొడుకులా ఓటేసి అమ్మలు నాన్నలు తమ్ములు చెల్లెళ్ళు బిడ్డలు అందరూ నా కొడుకు ఓటేసి వాడిని గెలిపించి మీ గుండెల్లో నింపుకోవాలని ప్రార్థిస్తున్నాను.